నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కొండకిందిగూడెంలో దారుణం. గ్రామానికి చెందిన బుచ్చమ్మ 60 సంవత్సరంలో ఎస్సీ మాదిగ అనే మహిళ నిన్న చనిపోవడంతో ఖననం చేసిన కుటుంబీకులు సమాధి నుండి మృతదేహాన్ని పెకిలించి తీసి గ్రామంలో నడి రోడ్డుపై పడేసిన అదే గ్రామానికి చెందిన వంగూరి చంద్రయ్య భార్య రుక్కమ్మ తమ పాలి వాళ్ల మరణ సమాధుల కోసం ఏర్పరచుకున్న భూమిలో పూడ్చిపెట్టిన బుచ్చమ్మ శవాన్ని వెలితీసిన వైన్యం తమకు న్యాయం చేసి దండుగులను శిక్షించాలని ఆందోళన చేస్తున్న మృతురాలి కుటుంబ సభ్యులు. రాత్రి వచ్చి మళ్ళా శవాన్ని తీసి బయట వేయడం జరిగింది. బయట వేసిన తర్వాత మీ గ్రామస్తులకు మాకు తెలిసిన తర్వాత మేము పోయి దాన్ని చూసి ఇట్లా చంద్రయ్య మీద యాక్షన్ తీసుకోవాలనే ఉద్దేశంతో పోయి ఊళ్ళో పెద్ద మనతో మాట్లాడి పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది. మేము కూడా చేసిన తర్వాత వచ్చినా ఇప్పుడు పెద్ద మనుషుల సమక్షంలోనే వాళ్ళ ఊళ్ళో వాళ్ళ పెద్ద మనుషుల సమక్షంలోనే మళ్ళీ మాట్లాడి దాన్ని తీసిన శవాన్ని మళ్ళీ సంస్కారం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. మేము ఇటువంటి చర్యలు ఇంతవరకు అసలు ఎక్కడ లేదు. సమాధానం చేయడం అనేది చేయకూడదు. దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేము చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మా విలేకరుల ముందు వాళ్ళ మీడియా ముందు చెప్పడం జరిగింది.